తుపాకీ రాముని మాటలు ఎట్లుంటాయి? ఇంట్లో ఇత్తుండది గాని ఊరంతా తిండి పెడుతున్నా బిరుగిట్ల రాన్రి, మళ్ళ విలువలేదని మాట వస్తుందని చెప్పుకొస్తుంటాడు. ఎసుంటి పోటు మోగన్నైనా బురడి కొట్టించి పొద్దెల్ల తీస్తుంటాడు. కానిప్పుడు వాళ్ళు తైక్వండ్ర వాళ్ళ పోస్టులను మన రాజకీయ నాయకులు భర్తీ చేశారు. ఎంతసేపు మేమిది చేసినాం, మేము అది చేసినామని చెప్పుకుంటారు తప్ప మేమిచ్చిన మాట మీద నిలబడలే, మేము అమలు చేస్తానన్న హామీ నెరవేర్చలే అని చెప్పుకుంటారా? అట్లా అస్సలు చెప్పుకోరు. అట్లా చెప్పుకుంటే నోట్ల బట్టి ఉంచుతారు కదా పబ్లిక్, అందుకే అట్లా చెప్పుకోరు. వాళ్ళు చేసిన గొప్పలు ఈడుస్తూ ఉంటారు లీడర్లు. కావాలంటే మచ్చకు ఇగో కేటీఆర్ సార్ మాటలేనుండ్రి. విద్య విషయంలో గాని, వైద్యం విషయంలో గాని, సంక్షేమం విషయంలో గాని, వ్యవసాయం విషయంలో గాని, తాగునీరు విషయంలో గాని, సాగునీరు విషయంలో గాని, కరెంటు విషయంలో గాని మన నాయకుడు కేసీఆర్ గారు స్పృశించని రంగం లేదు, ప్రభావితం చేయని రంగం లేదు. ప్రతి రంగాన్ని కూడా ఈరోజు దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్ది తెలంగాణను దిక్సూచిగా దేశానికి తయారు చేసిన నాయకుడు కేసీఆర్ గారు. నేను చెప్తే మీరు అనుకోవచ్చు మా అన్న కొద్దిగా ఎక్కువ చెప్తున్నాయని మా నాయకుడు గురించి. ఏహే ఎక్కడిది, చాలా తక్కువ చెప్పిండు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నమాట, డబల్ బెడ్రూమ్ ముచ్చట, ఇంటికో కొలువు, జిల్లాకో నిమ్స్, దళిత ముఖ్యమంత్రి, ఇవేవి చెప్పకనే పోతివి. సరేగాని ఇంకేమన్నా ఉన్నదా పోసటి కొడగా? మోడీ గారికి, ఇక్కడున్న బోడీ గారికి నేను చెప్తా ఉన్నా, మోడీ బోడీ నీ ఈడి మా ఎంట్రీగా కూడా వీకలేవు, ఏం చేసుకుంటావో చేసుకో. భయపడేటోడు ఎవడు లేడు. సావనైన దస్తం తెలంగాణ బిడ్డలం, ఆత్మగౌరవం గల బిడ్డలం, సావనైన దస్తం. నీకు మాత్రం లొంగిపోయే ప్రసక్తి లేదు. మురుగోడు ఓట్లున్నాయి కదా, అగో ఆడికి పోయి ఉదేండు ఈ మాటలు. సరేగా నీ డ్రామారావు, మీ షెల్లె ఏడికోయింది, కనిపిస్తలేదు ఈ నడమ. లిక్కర్ స్కామ్ లా మీ షెల్లె చేతు ఉన్నదా లేదా? ఆయన నిన్ను అడిగితే ఏం లాభం లే, మీ షెల్లనే అడుగుతా. ఇక ఈయనది ఇట్లుంటే కాంగ్రెస్ పార్టీలు కావాల్సినంత రెచ్చిపోతున్నారు. నిన్న రేవంత్ రెడ్డి ప్రచారం చేసి కల్వకుంట్ల ఫ్యామిలీని పొట్టు పొట్టు తిట్టిండు గాడిది దున్నపోతని. ఓ అడ్డగోలు మాటలు మాట్లాడిండు. ఇక బీజేపీ లీడర్ ఆచారి సారు అట్కాయిస్తే ఏమంటున్నాడు ఈయనుండ్రి? 98 మంది ఎమ్మెల్యేలని బూతులకు తీసుకొచ్చి కట్టేసిండి. ఇలా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలని మండలానికి ఒక మంత్రిని తెచ్చి కట్టేసిండు. ఇలా కేటీఆర్ కూడా ఒక బూతు, కేసీఆర్ కూడా ఒక బూత్ పెట్టుకున్నారంటే వాళ్ళకి ఎంత గుబులు పుట్టిందో. ఇవాళ మంచిగానే ఉన్నది గాని ప్రజలారా, ఈ లీడర్ల మాటలు వింటుంటే ఏమనిపిస్తుంది? వీళ్ళంతా తుపాకీ రామన్ గొలువుకే ఎసరు పెట్టినట్టు లేదు. పాపం ఇది మీకు న్యాయం కాదు సార్లు అని అంటుండ్రు బాధితులు. ఓ పబ్లిక్కు ఓట్లు వస్తున్నాయి కాబట్టి లీడర్ల మాటలు ఉత్త బురిడి కొట్టిస్తాందుకే మోసపోకుండ్రి. శనార్తి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ క్యూ న్యూస్ లో. Don't miss watching.